ఫ్రెండ్స్ మీరు ఇక్కడ బ్యానర్ ఎడిటింగ్ అయితే చూశారు కదా నిజంగా చాలా బాగుంది కదా సో ఈ బ్యానర్ ఎడిటింగ్ వచ్చేసి ఎలా చేయాలని నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టాను సో ఆ వీడియో ఇంకా మీరు మిస్ చేసి ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి మీకు తప్పకుండా ఆ ఎడిటింగ్ నచ్చే అవకాశం ఉంటుంది నచ్చితే దాన్ని కూడా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు మరి ఈ రోజు ఈ బ్యానర్ ఎడిటింగ్ వచ్చేసి ఎలా ఉందో మీరు ఆల్రెడీ తమిళ మీద చూశారు అలాగే ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఇదే విధంగా మనకైతే ఉంటదన్నమాట ఇందులో ఒక బ్యాక్గ్రౌండ్తో వచ్చేసి మనం ఫ్రెండ్స్ కి సంబంధించి ఫోటోని యాడ్ చేసుకుని ఫ్రెండ్స్ కి సంబంధించి బ్యానర్ ఎడిటింగ్ చేసుకోవచ్చు అలాగే ఇంకో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి ఏంటంటే మన యొక్క ఫోటోని యాడ్ చేసుకుని ఇలాంటి దసరా బ్యానర్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఎడిటింగ్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి కదా వాటి లింక్స్ మీకు విడే కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి అక్కడ క్లియర్ మీరు డౌన్లోడ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఈ బ్యానర్ ఎడిటింగ్ చేసుకోవాలంటే మనకు పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఉపయోగపడుతుంది మీ దగ్గర ఈ యాప్ లేకపోతే ప్లే స్టోర్ లో ఉంది అక్కడ మీరు సర్చ్ చేసి యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మీరు పిక్సెల్ ల్యాబ్ యాప్ని ఓపెన్ చేయండి నేనైతే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది కదా దీని వచ్చేసి మీరు పైన డిలీట్ అయ్యే దీనిపై క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి టెక్స్ట్ పోతుంది తర్వాత ఇక్కడ మీకు రెండు బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చాను కదా ఒకటి వచ్చేసి మీరు ఫ్రేమ్స్ టైప్లో మీరు బ్యానర్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇంకోటి వచ్చేసి మీరు సింగిల్ మీ మీ ఫోటోలని సెలెక్ట్ చేసుకొని మీరు దసరా శుభాకాంక్షలది బ్యానర్ ఎడిటింగ్ అది చేసుకోవచ్చు అంటే ఒకరిది చేసుకోవచ్చు లేదా మీరు ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ అందరిది కలిపి కూడా చేసుకోవచ్చు అనమాట మీరు ఏదైతే చేస్తారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ అయినా చేసుకోవచ్చు నేను రెండు కూడా ఎలా చేయాలో చెప్తాను సో ఇప్పుడు మనం ముందుగా ఫస్ట్ అయితే మనం సింగిల్గా ఉంటారు కదా వాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కానీ ఇక్కడ కింది దాంట్లో ఫోర్త్ ఆప్షన్ ఒకటి ఉంది దీనిపై క్లిక్ చేయండి ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది దీన్ని క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా బ్యాక్గ్రౌండ్లో అందులో మీకు వచ్చేసి నేను మీకు ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను ఇక్కడ చూస్తున్నాడు కదా అది దీన్ని అనమాట దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి రైట్ మ్యాప్ పై క్లిక్ చేయండి చూడండి మనకు బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ మన ఫోటో వస్తుంది అలాగే డ్యూయల్ ఫోటో అనమాట ఇక్కడ ఒకటి వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట ఓకేనా సింగిల్గా చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మీవే ఫోటోలు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అయితే వస్తుంది లేదనుకుంటే మీరు బిడ్డ బ్యానర్ ఎడిటింగ్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట అది కూడా ఎలా చెప్తాను మీకు సో ఇప్పుడు మనం ఫోటోలు యాడ్ చేసుకోవాలంటే కింది దాంట్లో థర్డ్ ఆప్షన్ ఉంది దీనిపై క్లిక్ చేసి ఇంపోర్ట్ పై క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఏదైతే ఫోటోని ఉపయోగించుకొని ఎడిటింగ్ అయితే అనుకుంటున్నారో ఆ ఫోటోని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే దానికి మనకు బ్యాక్గ్రౌండ్ మాత్రం ఉండకుండా చూసుకోండి ఓకేనా సో తర్వాత ఫోటోని వచ్చేసి ఈ విధంగా మీరు ఏంటంటే సైజుని తక్కువగా ఉంచుకొని ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా ఈ ప్లేస్లో మీరు అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ చూడండి సైజ్ అయితే నేను చిన్నగా ఉంచుకొని ఇక్కడ రైట్ సైడ్కి అయితే అడ్జస్ట్ చేస్తున్నాను మీరు కూడా ఇట్లా అడ్జస్ట్ అయితే వేసుకోండి అట్లా మీకు పర్ఫెక్ట్ సెట్ అయింది అనుకున్న తర్వాత లేయర్లోకి వెళ్ళి ఇక్కడ లాక్ సింబల్ని అయితే క్లిక్ చేయండి దానికి లాక్ పడిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు తర్వాత మనకు ఈ పైన సైడ్ కూడా ఒకటి ఒక ఫోటో కావాలి కదా అలాంటప్పుడు కింద మళ్ళీ మనకు ఇంపార్టెన్ ఉంది దీనిపైన క్లిక్ చేసిన తర్వాత అదే ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు వేరే ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి తర్వాత ఇప్పుడు మనం కింది సైడ్కు అది వచ్చేసి చూడండి మనకు చాలా హార్డ్గా అయితే ఉంది కదా దానికి కొంచెం సాఫ్ట్గా వేసుకుందాం హెడ్జ్ అనేది దానికి ఇక్కడ ఎరేజ్ అని ఆప్షన్ ఉంటుంది ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇందులో ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఈ పైన లైన్ అయితే మీరు ఏంటంటే ఇంక్రీజ్ అయితే వేసుకోండి సో ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మీరు కింది సైడ్కి ఇట్లా నేను డ్రా చేస్తున్నాను కదా ఇలా డ్రా చేసుకోండి తర్వాత ఇక్కడ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి సైజ్ మీరు ఇట్లా కొంచెం ఇంక్రీజ్ చేసుకొని ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు చూడండి స్టార్టింగ్లోకి వస్తే టూ బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేస్తే అది బ్యాక్ సైడ్కి అవుతుంది తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ ఒపాసిట్ అని ఉంటుంది అనమాట దీనిపైన క్లిక్ చేసి దీని యొక్క ఒపాసిట్ని మీరు తక్కువగా అయితే ఉంచుకోవచ్చు అనమాట అంటే మీరు ఒక ట్వంటీ ఫైవ్ అలాగైతే ఉంచుకోండి మనకు పర్ఫెక్ట్ అయితే మ్యాచ్ అవుతుంది చూడండి ఏ విధంగా అయితే వస్తుంది సో ఇలా మనం ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకు మన ఫోటోని కాలనుకుంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్ వాడని బటన్ పైన క్లిక్ చేయండి మీకు దసరా శుభాకాంక్షలు అనేది మీకు టెక్స్ట్ ఇమేజ్ అయితే ఇచ్చాను కాదా మీకు పిఎన్జి ఇమేజ్ దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాని యొక్క సైజుని తక్కువగా ఉంచుకొని ఇక్కడ ఈ ప్లేస్లో ఖాళీ ప్లేస్ ఉంది కదా ఈ ప్లేస్లో మీరు దాన్ని అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోవచ్చు అనమాట చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా బ్యానర్ ఎడిటింగ్ అయితే సింగిల్గా మన ఫోటోలు యాడ్ చేసుకుని ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట తర్వాత సేవ్ చేసుకోవాలంటే పైన కనిపిస్తున్న సేవ్ ఐకన్ పైన క్లిక్ చేసి సేవ్ ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ క్వాలిటీలో మీరు హై క్వాలిటీ అయినా సరే లేదా అల్ట్రా హెచ్ క్వాలిటీ అయినా సరే సెలెక్ట్ చేసుకుని సేవ్ టు గ్యాలరీని క్లిక్ చేస్తే ఇమేజ్ సేవ్ అయిపోతుంది అనమాట ఓకేనా చాలా సింపుల్ ఇలా మీరు చేసుకోవచ్చు లేదు దీన్నే బ్యానర్ ఎడిటింగ్ లాగా చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి అలాంటప్పుడు సో ఇక్కడ మనం ఏంటంటే కనిపించే ఫోటోలు మనం కూడా డిలీట్ అనేది చేసుకోవచ్చు అనమాట చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ బ్యానర్ లాగా మన ఫోటోలు అంటే ఇప్పుడు ఫ్రేమ్స్ టైప్లో ఫోటోలు ఉంటాయి కదా బ్యానర్లో అట్లా మనం ఫోటోని యాడ్ చేసుకోవచ్చు దానికి గాను ఇక్కడ ఇంపార్టెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి ఇక్కడ మీరు మీకు నచ్చిన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో అనేది మనకు ఏ రేషియోలో ఉండాలో కూడా ఇక్కడ మనకు ఉన్నాయి కదా శాంపుల్స్ అనేవి ఇందులో మీరు మీకు నచ్చిన రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇక్కడ మీరు రైట్ మార్క్ క్లిక్ చేయండి తర్వాత దీని యొక్క సైజుని ఇట్లా తక్కువగా ఉంచుకొని ఈ విధంగా మీరు ఫ్రేమ్ లాగా ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి స్ట్రోక్ అని ఉంటుంది దీనిపై క్లిక్ చేసి దీన్ని ఎనబుల్ చేసి ఈ స్ట్రోక్ విడత దగ్గర మీరు ఒక టెన్ పర్సెంట్ అయితే తీసుకోండి తర్వాత ఇక్కడ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేసి షాడో అని ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి షాడో ఉంటుంది దీన్ని ఇక్కడ మీరు క్లిక్ చేసి ఎనబుల్ చేయండి ఇక్కడ ప్లస్ ఐకమ్ పైన క్లిక్ చేసి ఈ థ్రాడ్ లైన్ని కొంచెం ఇట్లా మధ్యలో అన్నట్టుగా దాన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే పైన క్లిక్ చేయండి తర్వాత రైట్ మార్క్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు ఒకటి అయితే యాడ్ అయిపోయింది అదే విధంగా మనకు దానికి స్ట్రోక్ ఎక్కువైంది కాబట్టి చూడండి ఇక్కడ నేను స్ట్రోక్ స్ట్రోక్లోకి వెళ్ళిన తర్వాత స్ట్రోక్ విడితే అయితే తగ్గిస్తున్నాను మీరు తక్కువగా అయితే ఉంచుకోండి నేను సిక్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాంటిదే మనకి ఇంకోటి కాలు కాబట్టి ఇక్కడ దానిపైన క్లిక్ చేసిన తర్వాత కాఫీ అనేది ఉందిగా దీన్ని క్లిక్ చేసి దాని దగ్గర ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ రీసెలక్ట్ పై క్లిక్ చేసి మీరు వేరే ఫోటోని ఇక్కడ సెలెక్ట్ అయినా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు వేరే ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని యొక్క రేషియో కూడా ఎంతగా అంతలో సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే సైజ్ తక్కువ వేసుకోవాలనుకుంటే రిలేటివ్ సైజులోకి వెళ్ళి సైజుని ఇట్లా మీరు తక్కువగా ఉంచుకొని అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోవచ్చు ఇదే విధంగా మీరు ఫ్రేమ్స్ ఎన్ని కావాలనుకుంటే అన్నిటిని మీరు మీకు నచ్చిన స్టైల్లో మీరు అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట మీకు సైజు కూడా ఎంత కావాలి అంత అంతా మీరు ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఓకేనా మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది అనేది దీన్ని బట్టి మీరు ఏంటంటే ఇదే ఇమేజ్ని మీరు సింగిల్గా చేసుకోవచ్చు లేదనుకుంటే మీరు ఫ్రేమ్స్ టైప్లో కూడా మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా మీ యొక్క థాట్స్ మీ యొక్క క్రియేటివిటీ బట్టి సో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు మీరు డిఫరెంట్గా ఓకేనా ఇలా చేసుకొని మీరు దీన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట మీరు ఫ్రెండ్స్తో కలిపి బ్యానర్ ఎడిటింగ్ చేద్దాం అనుకుంటే ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకో బ్యాక్గ్రౌండ్ కూడా ఇచ్చాను కదా దానికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట కాకపోతే మనకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అవుతుంది అంతే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంకో బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను కదా దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ అయినా చేసుకోవచ్చు అనమాట సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి దీనికి వచ్చేసి ఈ ప్లేస్లో మనకు ఏంటంటే ఫ్రేమ్స్ అయితే వస్తాయి అనమాట ఇక్కడ దసరా శుభాకాంక్షలు అనేది టెక్స్ట్ వస్తుంది అనమాట ఇక్కడ చూపిస్తాను కదా మీకు సో ఇక్కడ మధ్యలో ఆప్షన్ పై క్లిక్ చేసి ఆప్షన్ పైన క్లిక్ చేయండి మీకు సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్ మాత్రం ముందు ఎలా అయితే చెప్పానో సేమ్ ప్రాసెస్ అనమాట మీరు ఫోటో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే సేమ్ అలాగే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను దసరా శుభాకాంక్షల టెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని ఈ ప్లేస్లో అడ్జస్ట్మెంట్ అయితే వేసుకున్నాను తర్వాత మళ్ళీ ఇక్కడ బటన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేను సపోజ్ వేరే ఫోటోనైతే సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ మీకు చూపించడం కోసం అని సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు దీని యొక్క రేషియో మీకు ఎంత కావాలంటే చెప్పాను కదా ఇంతమంది మీకు అలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో మీరు మీకు నచ్చిన రేషియో తర్వాత ఇక్కడ మీరు రైట్ మార్పు క్లిక్ చేయండి దీన్ని వచ్చేసి మీరు సైజ్ తక్కువగా అయితే ఉంచుకోవచ్చు ఈ విధంగా సైజ్ తక్కువగా ఉంచుకున్న తర్వాత ఇట్లా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి తర్వాత ఇక్కడ మీరు సేమ్ ఇంత ముందు చెప్పాను కదా సేమ్ ప్రాసెస్ అనమాట స్ట్రోక్ని మీరు ఎనేబుల్ చేసి ఇందులో స్ట్రోక్ విడితే మీరు సిక్స్ పర్సెంట్ అలాగే షార్డ్ని కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు సో మీకు చెప్పాను కదా అదేవిధంగా చేసిన తర్వాత కాఫీ పైన క్లిక్ చేసి ఇంకో ఫోటోని ఈ ప్లేస్లో అడ్జస్ట్మెంట్ వేసుకుని రీసెలెక్ట్ పైన క్లిక్ చేసి దాని ప్లేస్లో మీకు ఏదైతే ఫోటో కాదు దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు సో తర్వాత ఇప్పుడు మీరు ఏంటంటే దీనికి రీసెల్ ఇక్కడ మనకు చూడండి సైజు తక్కువ వేసుకోవాలి కాబట్టి రిలేటివ్ సైజ్ అని ఉందే దీనిపైన క్లిక్ చేసి సైజ్ ఇట్లా తక్కువ అయితే వేసుకోవచ్చు మళ్ళీ మనకి ఇంకోటి కాలు కాబట్టి కాఫీ పైన క్లిక్ చేసి మళ్ళీ మనం ఇంకో దాన్ని సెలెక్ట్ చేసుకో అంటే మీకు ఈ బ్యానర్లో ఎన్నైతే ఫోటోలు కావాలనిపిస్తున్నాయో వాటి అన్నిటి మీరు ఏంటంటే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అవి కూడా మీరు డిఫరెంట్ డిఫరెంట్ కదా ముందే చెప్పాను కదా మీకు ఎలా అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది మీరు డిఫరెంట్ డిఫరెంట్గా మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట మీ యొక్క క్రియేటివిటీ మీ యొక్క థాట్స్ని బట్టి మీరు ఇట్లా మీరు మీ ఫ్రెండ్స్ ఫోటోని యాడ్ చేసుకొని ఇలాంటి బ్యానర్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఫ్రేమ్స్ టైప్లో చేసుకొని దీన్ని కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట